నీ అవ్వ పురిటి నొప్పుల బాధ కూడా గింతగానే ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ ఏమన్నా నొత్తుందా రా మంట. అమ్మా ఇక నా వల్ల కాదురా, వెనకకెళ్ళి మంట ముందటికెళ్ళి చెమట కరేద గారుతుందిరా నాయన. జరంత గాలి కన్నా తిరిగా అబ్బా రెండడుగులు ఎత్తినే బాహుబలి సినిమాలో కట్టప్ప ఎన్ను పోటు పొడిచినట్టు ఇవి వెనుకకెళ్ళి దాడి ఎత్తున్నాయి కదరా నా మీద. ఈ బాధ పొగను కూడా రావద్దురా. ఇట్లా వేందనుకో లుంగి కట్టిన వేందిరా అంకుల్ పైన వారు అంటారు. ప్యాంటు మార్చుకొని పోతా. చెప్ప ఎక్కడ ఉన్న ప్రాబ్లం నాకు అర్థమైతలేదు. నాకు కోపం వచ్చిందని నేను తీసుకుపోయి గంగలు ఎత్తేస్తా కడ్రమ్మకందాన. అబ్బా ప్రవీణ్ గారు ఏంది ఒక్కడ నడుచుకుంటా పోతుండు, పిల్లలను ఊపుకుంటా పోతుండు, కొంపతి మిస్ ఇండియా కాంపిటీషన్ గిట్ట పోతాడు ఏంది అమ్మతోడే. ఈ 4-5 రోజులే కనబడక ఆగి నిఘాలి చెప్తా. గట్ల కుదుతావు రాగా. అరే చైన్ పడ్డా జరుగురా జరుగురా నిలబడుతున్నా రా. చెవులు మందమైనట్టున్నాయి నీకు, ఏమైందిరా ఉత్తత్తుందా? ఏ దొడ్డి కట్టుందా? దొడ్డికేది లేదురా. మరి ఏంది గోడలు కట్టుకొని ఊలాడుతున్నావు? మంట అంటనా? మంట ఎప్పుడు పెట్టుకున్నావురా? నువ్వు ఎటు పోతున్నారో నాకొచ్చి గుద్ది. నువ్వు నేను ఎటు పోతున్నారా? నిన్ను మందలిస్తే కత్తనా కారా? నన్ను మందలిచ్చుతావు గుద్దుతావురా గుద్దుతావురా. సైన్ పడ్డది రారే జరగమానగా నువ్వే జరగలేదు గుద్దుతావురా గుద్దుతావు అని తలకాయ కొట్టుకుంటున్నావు. నీ ఏడిన పడ్డది రావుల మొక్క కూడా రౌల ముక్క కూడా పుండు మీద కారం చల్లుతున్నవేంద్రా. పుండా ఎక్కడైందిరా? వెనకాల. ఎప్పుడైంది? నువ్వు గుద్దినప్పుడు అయిందిరా. అమ్మ తోడ గంత కట్టి గుద్దినారా? అమ్మా ఎటు పోతున్నావురా? ఏటా ఇంకెటు పోతాను? నిన్ను మందలిస్తే కత్తానా? నన్ను మందలిచ్చుతుంది కచ్చి మంచిగానే పెట్టినావు కదా సైకిరా. అయితే అయితే చెప్పురా ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చిందా? అట్లా పోదాంపా ఇక్కడ. సరే సైకిల్ పక్క పొంటి పెట్టు నడుచుకుంటా పోదాం. సైకిల్ పక్క పొంటి పెట్టి నడుచుకుంటా పోదామా? ఎండెట్ట కొడతాం చూసినావా? చక్కెర వచ్చి దెబ్బకు చచ్చిపోతాం. సైకిల్ ఎక్కిపోతే సచ్చి నటి చేస్తున్నా కదా నాకు అర్థమవుతలేదు. రారా అరే మంట ఎప్పుడు పెట్టుకున్నారా? అరే ముడ్డంతా కాయ కాసినట్టు మంట మండుతుందిరా. గట్టెట్టేది నాకు అర్థమవుతుంది. సైకిల్ గుద్దా గంత కోదా ఎండ బాగా కొడుతుంది కరెంటు వేంది. హలో అన్న చెప్పు. ఏ నేను తీసుకోవాలి నేను చెప్పలే దానికి. నిజం అమ్మతోడన్న నేను చెప్పలే. నేను చెప్పానంటా నీకు చెప్పానా? నా పేరు చెప్పిండా. నేను చెప్పలేదే చి నిజం. ఓ ఒక్క నిమిషం ఆగు. అరే రాజు ఇగరా. అరే నిన్న దుకాణ నా పేరు చెప్తా అంత బట్ట వచ్చినవాడు. దుకాణం? ఏ దుకాణం రా? సంజీవ్ దుకాణం. అరే నాకు ఫోన్ చేసి అడుగుతుండు. నీకు ఫోన్ చెప్తే నువ్వు ఇంకేదిరా? నువ్వు చెప్పినవాట నా పేరు అక్కడ. నేను చెప్పినా? అంటే రాత్రి తాగిన తిక్కల నా పేరు బదులు నీ పేరు చెప్పినట్టున్నారా? నువ్వు గవన్ చెప్పావు నా పైసలు నాకు. ఏ అడ్జస్ట్ చేసుకో. నీ అడ్జస్ట్ పుప్పించేస్ట్ గవేన్లో నా పైసలు నాకు ఇచ్చి మాట్లాడు.
ఎందుకు రాడదా లేక మూడు ఇట్లో పెట్టుంటావు? అరే జీతం అసలు నాకు ఇద్దాం రా. జీతం? జీతం రా. నీ జీతమేరా? నువ్వు గబ్బం చెప్పావు. ఓ రాజుగా, మీరిద్దరు ముచ్చట్లు పెట్టుకోరు అంటే సరాసరి వచ్చి నా వెనుక కొడుతా వేంద్ర అవుల మొక్క పడ సగం ముచ్చట్లు పెట్టుకో. అరే నీ మూలి రకమే తాలిక పడ్డాటండి. ఆ కొట్ట గిడి పడతాయిపోవారా? గిడ్డ కొడుతుంది రాజుగా. నువ్వు కావాలని కొడుతున్నావో అనుకోకుండా కొడుతున్నావో అస్సలు అర్థమైతే లేదురా. సగం ముచ్చట్లు పెట్టుకో అవుల మొక్క పడ. అరే నేను ఏటీఎం నారా గిడ్డ వస్తాను కదా పైసలు వస్తానికి ఇస్తా. నువ్వు గవన్ చెప్పావు నాకు పైసలు ఇస్తారా మాట్లాడు నాతో? ఇస్తా 20 సంవత్సరాలు దాకు. ఇంకా నువ్వే ఉన్నావు తురుముకాని ఇచ్చేటోని. సరే సరే ఇప్పుడు నువ్వు అత్తవరావు అక్కడికి పోతాను. మేము నేను రాను. నువ్వు పైసలు ఇచ్చేదాకా నీతో మాట్లాడే మాట్లాడు. ఇస్తారా పైసలు? అత్తవరావా? నేను రాను. రావా? రాను. రాను అన్నప్పుడు సత్యమవుతుంది. పీకినప్ప పోతాను. రావాలా? రాను. మీ దోస్త్ కట్టిపో. ఇగో మీరు అందరు ఒక్క దిక్కు, నేను ఒక్కడిని ఒక్క దిక్కు. నేను కూత కత్తా, మీరు ఆడరు. ఆడదాం పో. నువ్వు ఇంకా పేరు చెప్పి థమ్సప్ తెచ్చుకోండి. అరే మన దోస్తారాలు కూడా చూస్తలేరు రాడు. ఆయనకి దోస్తులు దీస్తులు ఏది ఉండదురా, ఆయనకి పైసలే ముఖ్యం. అరే కబడ్డీ ఆడతాను రా. ఆడితే ఏం చేయాలరా? మనం కూడా ఆడదా? ఇప్పటికే ఇక్కడ దక్కనే వాచిపోతుంది. వాచిపో తర్వాత ఆడదాం. అద్దురా. ఏ కదా ఏమే గిదేరా నీది? ఓ అత్తాపో గిట్లా గిట్లా ఉండే గిట్లా. జాను ఏమాడతాలో కనబడతలేదా? కచ్చకాయలు ఆడుతున్నావు. అప్పా ఒక నెల కాయలు ఇవ్వండి తింటా. కచ్చకాయలు అంటే తినేటియా? మెంటలోడా తినేటి కానప్పుడు కాయలు అని ఎందుకు అన్నావు? పిసలేసి నీకు అవసరమా? అరే రాజుగా ఇప్పుడు దాంతో అవసరం మారా? అది ఏలికెత్తే కాలికెత్తది, కాలికెత్తే ఏలికెత్తది. మనం పోదాం పారా. పోగట్లేదు ఏం లేదు, ఇప్పుడు మనం ఆడాలి, అప్పుడు ఇంటికోవాలి. మీదేం పోతుంది రా, వెనక రొట్టె పెంక మాడిపోతుంది. మాడిపోయినా మంచిదే, మసి బొగ్గ అయినా మంచిదే. కబడ్డీ ఆడాలి ఇప్పుడు మనం, అప్పుడే ఇంటికోవాలి చెప్తున్నా. సరే అడగాలను. మేము ఆడదాం కబడ్డీ. మరి ఆడరేస్తున్నావా? అడుగుతున్నావా? అడుగుతున్నా. అరే ఆటిట్యూడ్ రాది బొండ ఆటిట్యూడ్. అడుగు. మమ్మల్ని ఆడిపించుకుంటారా? మేము ఆడలతో ఆడం. ఓ పోరి, నీకు ఇక్కడ ఆడోలెవలు కనబడుతురు? అంటే గింటే ఇన్నాను, నన్ను ఎందుకు అంటున్నావు? అంటే నేను ఆడదా నారా? ఏ జాను ఇప్పుడు మీరు కబడ్డీ ఆడతారా? ఆడరా. ఆడిపించుకుందామా రాజు? వాళ్ళని ఆడిపించుకుందామా? ఆడిపించుకుందామారా? ఇక మనకు సో మంది లేరు కదా, ఇక ఆడరు ఒకసారి. అరే రాజు ప్రవీణ్ మీరు ఆడతారా? ఏదో ఒకటి చెప్పరా. ఏంది మా బావ కబడ్డీ ఆడతాడా? బుజ్జమ్మే అమ్మతోడి, నా కర్షమూలలు నేను దీనికి తెలిసిందనుకో ఊరంతా డప్పేసుకుని సాటింపు ఎత్తుంది. ఆడతా ఎట్లని చేసి గల కబడ్డీ ఆడతా. అరే రాజు ఎట్లాగూ ఆడక తప్పలేదు, చప్పట్లేసి ఆడదామా ఉత్తగానే ఆడదామా? ఎట్లాడదాం జాను? చప్పట్లేసి ఆడదాం. చప్పట్లాట? ఏ అరే చప్పట్లు వద్దు కానీ నీకు ఎట్లా మస్తు ఇంట్రెస్ట్ ఇయ్యారా? నువ్వే దొంగరా? దొంగనా? అదేరా కూతకు రారా. ఓ అవులాగా రైలు కాదురా కూత అంటే. కూతకు రారా కబడ్డీ కబడ్డీ అనుకుంటా. సరే సరే మీరు వారి వారి నువ్వేరా, నన్ను మాత్రం అవుడియకు. అరే రాజు కంపల్సరీ రావాలంటావా? కంపల్సరీ రావాలి. ముళ్ళ సరిగా రావాలి.
పొలాల కట్టలు దిగినట్టు దిగుతున్నాయి కావచ్చురా ఏడుగాడికి. ఏ కాదురా, కాదు కాదు, నువ్వు పోనీ అత్తున్న పోదా అత్తున్నా ఉండురి తినుకునే బాగుందా కబడ్డీ 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 నిమిషానికి ఏమి జరుగును ఎవరు వించెదరు. రవిను బాగా నాకిందారా నాడు నాడు దొంగరాబు నాడు అడు అబ్బో నేను రానరా. ఏ మాసాలు కానీ దొంగరాబు అబ్బో నేను ఆడిగా దొంగ రాకపోతే 100 దెబ్బలు కొడతారు. నిన్ను 100నా? ఏ 100 కాదు, నేను 200 కొడతా. 200నా? 500 కొడతా. 500 అమ్మతోడు ప్రవీణ్ రా, ఈ 500 దెబ్బలు కొట్టించుకోరు కంటే ఒకసారి రాపోరా. అవుల మొక్క పూడ నీ అయ్యో, నేను ఆడా అంటే పెద్ద పూడి వెళ్ళి ఆడిపిద్ది. వీళ్ళు 100, 200, 500 బట్టి మరి మొగవాళ్ళు వంటిగా ఇవ్వరు దాకా. అత్త 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 మీరు ఊరి ఎంత మట్టాడినాడు. ఏమైంది దొంగత పోయి రాపో. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. అటు పోయి ఇటు పోయి అటు పోయి ఇటు పోయి వెనకనే దాకి తురుగా మాడిపోయిందిరా. మాడిపోడు కాదు రా, పద రక్కలైంది కావచ్చు. మాడిపోయింది ఘోరంగా మాడిపోయిందిరా. అరే నేను మీతో ఆడారిగా. నువ్వు ఆడా అని నాకు ఎప్పుడో తెలుసు. ఇజ్జత్ పోయింది. అయ్యో ఇదంతా నువ్వు చేసింది. నేనెందుకు ఆడా, నేను ఆడతా. నువ్వు ఆడకపోతే నా 100 దెబ్బలు కొడతావు. అయ్యా 100 దెబ్బలే కొడతాడేమో, నేను 200 దెబ్బలు కొడతా. నేను 300 దెబ్బలు కొడతా. నేను 500 దెబ్బలు కొడతా. ఏ ఆగురే, పాప మా బావనే కొడతారా? అసలు మా బావ ఆడ అంటే కదా కొట్టాలి. ఇప్పుడు ఏమన్నా ఆడ అంటుండా? ఓ పూరి, నువ్వు ఏం మీనింగ్తో అంటున్నావు నాకు అర్థమైతే లేదు. అరే ఇంకా ఆడాను, ఇంకా తేడాను లే పట్టు. అంతే కదా? అంతే. మీరు పోర్రి, నేను దొంగత్తా. మిమ్మల్ని ఎవ్వరిని ఒక లౌడ్ చేసి సక్క ఇంటికి పిక్తా. సరే ఏ జల్దిరా జల్దిరా. అయ్యో ఆగరాదురా. నరాలు కొట్టుకుంటానే కొట్టుకుంటానే మోస మోస కూడా తిత్తుడు. అరే ప్రవీణు, నువ్వు బతికే ఉన్నావురా? సచ్చినా అనుకుంటున్నావురా? ఏమో రాళ్ళు ఎత్తేసిన వాళ్ళు ఎగిరి సచ్చినావు అనుకున్నా. సచ్చుడే పొద్దుగాల నుంచి ఒకటే కొట్టుడు ఒకటే గుద్దుడు, వెనక అన్ని ఊసిపోతున్నాయి రా. పొద్దుగాల నుంచి మొత్తుకుంటున్నావు కదా, పుండికి టైం వరిబీజమైందా? వరిబీజం అంటే అది కాలేరా? కాలేదా? మరి బాగా మొత్తుకుంటున్నావు, కాలు లక్కలేసుకుని నడుతున్నావు అయితే. మరి ఏం కాలేరా? మరి ఏమైందిరా? నువ్వు ఎవరితో చెప్పావు కదా. నీతో కూడా చెప్పా. నీ అయ్యా నాకు తెలియదా నేను చెప్పేది? చెప్పావు కదా. చెప్పరా? ఇజ్జత్ పోతే చదువుకుని చెప్తే. చెప్పరా, అది గండి కూడా రాసే మారా. చెప్తామమ్మా. అరే అరిసెలు అయినాయిరా అమ్మ.
అందుకే నారా నువ్వు అప్పటి నుంచి అక్కడి నుంచి కూడా నడిచేది. పొద్దుగాల నుంచి రక్త చరిత్ర చూస్తున్నారా నువ్వు? గుద్దినప్పుడు అలా కింద పడుతూనే ఉన్నదిరా. మరి చెప్పదారా సైకిల్ పట్టి గుద్దినప్పుడే. నీ అయ్యా నీతో చెప్తే నువ్వేడ 10 మందితో చెప్తావన్న మానం పోతుందని చెప్తలేనరా. అరే మానం కోసం చూసుకొని ప్రాణం పోగొట్టుకుంటావారా? అందుకే అంటారు డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నాసొంటి దోస్తు దగ్గర అన్ని నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పద్దు. ఇప్పుడు తెలిసింది కదరా. పోవామా? ఘోరంగా నొచ్చుందిరా పోదాంగాని కింద వాసిపోయింది కావచ్చురా. అమ్మ పోందా నేటి అది కూడా ముద్దుగల నుంచి చెప్తే అయిపోగారా. దాన్ని తన్ను తింటే పిల్లల మీద అమ్మతో మెల్లగా.